మనిషిని చూసినా సాటి మృగాలను చూసినా చిన్న చిన్న జంతువులను చూసినా ఆకలిగొన్న మృత్యువులా మీదపడి చంపేసి ఆహారంగా స్వీకరించే జంతువులు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు మరలాంటి అలాంటి ఏలుగుబంట్లు ఓ ఆలయానికి హారతి ఇచ్చే సమయంలో వచ్చి చివరికి ఎటువంటి హాని తలపెట్టకుండా పూజారి తన స్వహస్తాలతో అందించే ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాయంటే నమ్ముతారా అంతేకాదు పరమ భక్తుల్లా మనుషులతో కలిసి హారతి పూర్తయ్యేదాకా దేవుడి వైపు చూసుకుంటూ దండం పెట్టుకొని మరీ ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతాయి ఇలా ఒక ఏలుగు బంటి అయితే పెద్దగా విచిత్రం అనిపించకపోవచ్చు కానీ ఏలుగు బంట్లు ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి చండీ మాతా ఆలయాన్ని తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేసి సైలెంట్గా వెళ్ళిపోవటం జనాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే ఈ ఏలుగు హారతి ఇచ్చే సమయానికే ఎందుకు వస్తున్నాయి నిజానికి నిప్పును చూస్తే దూరంగా పారిపోయే ఎలుగుబంట్లు హారతి వెలుగును ఆనందంగా ఎలా వీక్షించగలుగుతున్నాయి అంతేకాదు పూజానంతరం పూజారి ప్రసాదం తన చేతులతో పెడితే పరమ భక్తుల్లా స్వీకరించి ఆ తర్వాత మాత గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి మరీ సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోతున్నాయి అనంటే కొన్నేళ్ల క్రితం ఈ ఏలుగుబంట్లు మనుషులేనట వీరు చేసిన చిన్న తప్పిదం వలన ఆ మాత రాత్రికి రాత్రే కుటుంబం కుటుంబాన్ని ఏలుగు మార్చేసిందట అయితే ఇప్పటికీ అక్కడ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియని ఒక మిస్టరీలానే మిగిలిపోయింది ఈ దోషం పూర్తవగానే తిరిగి మనుషుల్లాగా మారుతారని అక్కడి వారు అంటున్నారు అయితే ఈ విషయం ఇప్పటికీ బయటికి రాకుండా ఉండిపోవడం విశేషం కానీ కొంతమంది మాత్రం ఏదో చిన్న దోషం వల్ల మానవ జన్మాలు లభించక ఏలుగుల జన్మెత్తిన ముందు జన్మ భక్తి వాసనలు కదలక ఇలా ప్రవర్తిస్తున్నాయి అనటంలో ఆక్షేపణ ఏముంది మీరే ఆలోచించండి అంతేకాదు పాములు శివాలయాన్ని ఎందుకు తరచూ దర్శిస్తూ కనిపిస్తాయి ఇతర ఆలయాల్లోకి ఎందుకు వెళ్ళవు శివాలయంలోనే ఎన్నో ఉపదేవత విగ్రహాలున్నా శివలింగం దగ్గరకు మాత్రమే ఈ నాగులు ఎందుకు వెళ్తాయి ఇలాంటి కొన్ని లక్షల ప్రశ్నలకు లభించే ఒక్క జవాబు దేవుడున్నాడన్నది సత్యం అందుకే ఇలా జరుగుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ఆలయానికి వస్తున్న ఏలుగులను చూసి ఆరంభంలో భక్తులు భీతిల్లేవారు కానీ ఇవి ఎవరికీ హాని చేయక సాధుమూర్తుల్లా ప్రవర్తించటంతో పూజారులే కాదు అక్కడి భక్తులు కూడా తమ స్వహస్థాలతో వీటికి పాలు పండ్లు స్వీట్స్ బిస్కెట్స్ కొబ్బరి మొక్కలు తినిపించే దృశ్యం ఓ పరమ అద్భుతం అనుకోవాల్సిందే పాలసీసాకు పీక తగిలించి భక్తులు ఈ ఏలుగులకు పాలు పట్టే దృశ్యాలు తరచూ కనిపిస్తాయి ఈ మందిరం ఛత్తీస్గఢ్లోని బాగ్బహారా అన్న గ్రామంలో ఉంది కనీసం ఈ ఆలయంలో ఏలుగుల్ని చూసి వాటికింత ఆహారాన్ని మీ చేతులతో అందించేందుకైనా ఈ మందిరాన్ని దర్శిస్తే మీకే నిజం తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి